హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తా లాస్ట్ వీడియోలో నేను కటింగ్ చూపించాను కదా సో ఇక్కడైతే ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఉక్కు కాజా పట్టీలు అండ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్లో ఇది నడుము పట్టి ఓకే సో లైనింగ్ ప్రకారం మెయిన్ క్లాత్ని కూడా అదేవిధంగా కట్ చేసుకోవాలి చుట్టూ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర మాత్రం సేమ్ కట్ చేయాలి సో బ్యాక్ పార్ట్లో కింద నడుము దగ్గర కూడా సేమ్ కట్ చేయాలన్నమాట మెయిన్ క్లాత్ కూడా ఓకే ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో నెక్ చుట్టూ సేమ్ కట్ చేయాలి చుట్టూ కొంచెం ఎక్స్ట్రా కట్ చేయాలి మెయిన్ క్లాత్ ఓకే ఆ తర్వాత షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేయాలి ఆ తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా కింద సేమ్ ఈక్వల్గా కట్ చేయాలి చుట్టూ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఈ విధంగా మెయిన్ క్లాత్ కటింగ్ కూడా అయిపోతుంది సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాం సో బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఉంది కదా సో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలి ఇలా ఉంది కదా సో ముందుగా కట్ చేసి పెట్టిన ఈ నెక్ పట్టీ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఇలా నెక్ చుట్టూ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది మనం మార్కింగ్ చేసాం కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ చేసిన సైడ్ కాకుండా మార్కింగ్ లేని సైడు ఇది నెక్ పట్టీని నడుం పట్టీని జాయింట్ చేసుకోవాలి చుట్టూ ఈ విధంగా స్టిచ్ వేయాలి ఆ తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ వేసేసి ఆ తర్వాత నడుం పట్టీని కూడా ఇదే విధంగా జాయిన్ చేయాలి మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత ఖర్చు తీసుకున్నాం ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా అదే హాఫ్ ఇంచ్ విడతలో నడుము దగ్గర ఈ నడుం పట్టీని కూడా స్టిచ్ వేయాలి ఓకే సో ఈ విధంగా అయితే జాయిన్ చేయాలి నేనైతే జాయిన్ చేసేసా ఇప్పుడు ఈ విధంగా ఉంది సో నెక్ పట్టి అండ్ నడుం పట్టి రెండింటిని ఈ విధంగా జాయింట్ చేయాలి జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ వైపు ఉండాలి ఇది మెయిన్ సైడ్ ఓకే ఆ తర్వాత ఇప్పుడు జాయిన్ చేసాం కదా నెక్ పట్టి అండ్ నడుము పట్టి అవి పైన సైడ్కు ఉండాలి సో ఈ విధంగా ఇలా ఉన్న తర్వాత ఇలా నీట్గా పెట్టుకొని ఇక్కడ ఇది మెయిన్ సైడు సో ఇప్పుడు మనం జాయిన్ చేసినవేమో పైన సైడ్ అర్థమైంది కదా ఇప్పుడు సో ఇలా పెట్టిన తర్వాత నెక్ నీట్గా పెట్టేసి నెక్ చుట్టూ ఒక పావు ఇంచు విడతులో స్టిచ్ వేయాలి ఓకే ఈ విధంగా నెక్ చుట్టూ ఒక పావు ఇంచు విడతలో స్టిచ్ వేయాలి ఆ తర్వాత కింద కూడా సేమ్ అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ విడుతులో స్టిచ్ వేయాలి ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా కట్ చేసేటప్పుడు అప్పుడే అట్లా కుడితేనే బ్లౌజ్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకే సో ఇక్కడ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి నీడిల్ని లోపలికి దించే ఉంచాలి పాదం పైకెత్తి క్లాత్ మన సైడ్ తిప్పుకొని మళ్ళీ కుట్టాలి ఈ విధంగా కుట్టినట్లయితే కార్నర్స్ దగ్గర మనకి షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట సో సేమ్ ఇక్కడ కూడా అంతే ఈ విధంగా కుట్టాలి ఆ తర్వాత కింద కూడా సేమ్ అదే విధంగా కుట్టాలి సో నెక్ దగ్గర పావు ఇంచు విడతులో కుట్టాం కదా ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచు విడతలో స్టిచ్ వేయాలి ఎందుకంటే ఖర్చు మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా కట్ చేసేటప్పుడు దానికోసం సో మనం ఎంత కచ్ అయితే తీసుకుంటామో అంతే వెడల్పులో స్టిచ్ వేయాలి అనమాట అప్పుడే బ్లౌజ్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేయాలి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా కొంచెం ఆ తర్వాత నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోవాలి మనం కుట్టిన స్టిచ్ ఏదైతే ఉంటుందో అది కట్ అవ్వకుండా నీట్గా కట్స్ పెట్టుకోవాలి సో ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ లైనింగ్ మెయిన్ క్లాత్ ఉంది కదా సో ఈ రెండిటి మధ్యలో హ్యాండ్ని పెట్టేసి ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని రివర్స్ చేయాలి సో ఈ విధంగా ఉంది కదా సో దీన్ని ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి నీట్గా బాగుంటుంది ఇప్పుడు మనము దీనికి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఓకే ఒకసారి దీన్ని ఐరన్ చేసుకోవాలి సో నేనైతే ఐరన్ చేసేసా ఈ విధంగా ఉంది చూడండి చాలా నీట్గా ఉంది సో ఇప్పుడు మనకి నెక్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ హెమ్మింగ్ చేయాల్సిన పని ఉండదు మంచి నీట్ ఫినిషింగ్లో ఉంటుంది అదేవిధంగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఓకే ఆ తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి లేదంటే ఐరన్ చేసేటప్పుడే ఇక్కడ ఈ విధంగా గమ్ము పెట్టేసి అతక పెట్టేసినట్లయితే అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఎక్కువ నీట్గా ఉంటుంది అన్నమాట ఓకే ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఒకసారి వెళ్ళి చూసేసేయండి ఓకే ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు నీట్గా ఆ తర్వాత బ్యాక్ డాట్స్ వేయాలి సో ఇక్కడ డాట్స్ వేయాలి దీనికోసం ఇక్కడ ఏ నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా పట్టుకోవాలి సో ఇక్కడ మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు కూడా నీట్గా రావాలంటే ఇక్కడ ఫింగర్ ఏదైతే ఉందో ఆ ఫింగర్తో ఇలా కనుక కొంచెం నొక్కినట్లయితే మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు కూడా ఈక్వల్గా స్టిచ్ పడతాయి అనమాట కొంతమంది కుడితే ఏమవుతుందంటే లైనింగ్ మీదనే స్టిచ్ పడుతుంది మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడది అనమాట సో కాబట్టి ఈ విధంగా కుట్టండి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఇంకొక సైడ్ కూడా అదే విధంగా కుట్టాలి సో ఇక్కడ కూడా ఇదే విధంగా కుట్టాలి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా నీట్గా ఉంది అనమాట ఈ విధంగా కుడితే మనకి ఎక్కువ టైం సేవ్ అవుతుంది సో మంచి ఫినిషింగ్లో ఉంటుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది ఓకే సో ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కుట్టామో యాజ్ ఇట్ ఈజీగా ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా కుట్టాలి సో లైనింగ్కి అంటే మార్కింగ్ లేని సైడ్ నుండి ఇలా నెక్ పర్టీస్ని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఎటు సైడ్ ఉన్నది అటు సైడ్ వైపు జాయిన్ చేసుకోవాలి సో ఈ విధంగా ఇది జాయిన్ చేసుకోవడం ఈజీయే కాబట్టి నేను కంప్లీట్గా చూపించట్లేదు ఓకే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ సైడ్ వైపు ఉండాలి మెయిన్ క్లాత్ దాని మీద నుంచి ఇప్పుడు ఈ నెక్ పట్టీని జాయిన్ చేసాం కదా ఈ లైనింగ్ పీస్ని పెట్టేసి ఇప్పుడు పావుంచి విడతలో చుట్టూ కూడా స్టిచ్ వేయాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే స్టిచ్చింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట చుట్టూ ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత గోర్తో ఒకసారి ఈ విధంగా రబ్ చేయాలి లేదంటే లైనింగ్ మీదనే ఎడ్జ్లో ఒక స్టిచ్ పడేలా స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది ఓకే ఇలా నీట్గా అన్నమాట ఒకసారి దీన్ని ఐరన్ చేసేసుకోవాలి చాలా నీట్గా ఉంటుంది ఆ తర్వాత ఇలా కుట్టిన తర్వాత చుట్టూ ఒక స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి టూ పార్ట్స్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి సో నేను ఇక్కడైతే రెండు పార్ట్ పార్ట్స్ని కూడా కుట్టేసా అయిపోయింది సో ఈ విధంగా చూసారా ఇక్కడ మనము మళ్ళీ హెమ్మింగ్ చేయాల్సిన పని ఉండదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ కొంచెం మందంగా వస్తుంది మంచిగా ఉంటుంది అన్నమాట నెక్ దగ్గర చాలా బాగుంటుంది సో ఈ విధంగా కుట్టినట్లయితే చూడటానికి చాలా బాగుంటుంది ఓకే సో ఈ విధంగా టూ పార్ట్స్ను కూడా కుట్టేసుకోవాలి ఓకే ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్లో డాట్స్ వేయాలి సో ఇక్కడ మనం మార్కింగ్ చేసిన ప్రకారం డాట్స్ని వేయాలి ఓకే ఈ విధంగా ఇలా సో ఇంకా డాట్స్ అన్నిటి ప్రకారం ఇదే విధంగా టూ పార్ట్స్ కూడా ఇదే విధంగా కుట్టాలి ఓకే సో ఈ విధంగా నీట్గా ఉంటుంది ఇక్కడ మనకి కప్ షేప్ అనేది మంచిగా రౌండ్గా నీట్గా వస్తుంది అన్నమాట ఓకే ఇంకొక పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టాలి చూసారా ఎంత నీట్గా ఉందో సో ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది ఇంకొక పార్ట్ని కూడా ఇదే విధంగా కుట్టాలి సో ఈ రెండు పార్ట్స్ కూడా రెండు ఈక్వల్గా రావాలి ఫ్రంట్ పార్ట్లో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ తర్వాత షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ అనమాట సో ఇది రాంగ్ సైడ్ ఉండాలి పైన సైడ్ రాంగ్ సైడ్ ఉండాలి మెయిన్ సైడ్ కింద వైపు ఉండాలి దాని మీద నుంచి ఇలా లైనింగ్ని పెట్టేసేయాలి ఆ తర్వాత లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే షేప్ బెల్ట్ రెడీ అయిపోతుంది ఓకే ఈ విధంగా అన్నమాట ఇప్పుడు షేప్ బెల్ట్ ఈ విధంగా ఉంది వీటిని మనం ఫ్రంట్ పార్ట్లో జాయింట్ చేయాలి సో ఎటు సైడ్ ఉన్న వాటిని అటు సైడ్కే జాయింట్ చేయాలి ఇలా సో ఈ విధంగా ఎటు సైడ్తో అటు సైడ్ వైపే పెట్టాలి ఆ తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ విధంగా ఉంది కదా సో పైన లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఇదే విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి ఓకే అర్థమైంది కదా ఆ తర్వాత ఇలా ఒక స్టిచ్ వేయాలి రెండింటిని కలిపి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా కుట్టాలి ఇక్కడ మెయిన్ డాట్ని మనం ముందు సైడ్కి అంటే ఫ్రంట్ సైడ్కి ఫోల్డ్ చేయాలి కుట్టేటప్పుడు సో ఇది మనకి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడే అంటే బ్యాక్ పార్ట్ ఈ పార్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవో అనేది చెక్ చేసుకోవాలి సో రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి ఓకే సో ఒకవేళ రాకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడి వరకే కరెక్ట్గా ఇంకొక స్టిచ్ను వేయాలన్నమాట ఇక్కడికి సరిపోయింది కదా అక్కడి వరకే ఇంకొక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ వేయడానికి రాకపోతే ఎక్కడ వరకు స్టిచ్ వేయాలో అక్కడి వరకు మార్కింగ్ చేసేసుకొని సో ఈ స్టిచ్ ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసేసుకొని ఇలా ఒక లైన్ అయితే మంచిగా డ్రా చేసుకొని డైరెక్ట్ లైన్ మించి మనం కుట్టేసినట్లయితే ఇంకా నీట్గా వస్తుంది అనమాట ఓకే ఇలా ఆ తర్వాత ఈ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి పైనుండి ఇలా ఫోల్డ్ చేయాలి ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా డైరెక్ట్ ఈ మార్కింగ్ మీద నుంచే స్టిచ్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని లోపల నుంచి ఇలా బయటకు తీయాలి సో ఖర్చు అనేది బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఓకే ఇలా ఉంటుంది ఓకే చూసారా ఈ విధంగా ఉంటుంది ఇంకొక పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ప్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా అన్నది సో ఈక్వల్గా ఉన్నాయి ఓకే ఎక్స్ట్రా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత టూ పార్ట్స్ని కూడా ఇదే విధంగా కుట్టాలి ఆ తర్వాత కూడి సైడ్ అంటే కొంతమంది ఎడమ సైడ్కి కూడా ఊక్స్ పెట్టుకుంటారనమాట సో ఇష్టం వాళ్ళది ఇక్కడైతే నేను కుడి సైడ్ వైపు ఉక్స్ పెడుతున్నాను టూ ఇంచెస్ విడుతులో ఒక పీస్ని తీసుకొని ఉక్స్కి పైనుంచి కుట్టాలి ఉక్స్ పెట్టేటప్పుడు మాత్రం మనకి మెయిన్ సైడ్ నుంచి ఈ విధంగా పెట్టేసి కుట్టాలి కింద అంతా కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకే ఉంచేసి దీన్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టాలి సో ఈ విధంగా ఉంటుంది ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఎక్కువ అయిందనిపిస్తే ఇలా కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఇలా కుట్టాలి ఈ చివ్వలో ఒక స్టిచ్ వేయాలి ఓకే ఇలా కుపట్టి అయితే అయిపోయింది చాలా నీట్గా ఉంది ఇటు సైడ్ మనం కాజా పట్టిని కుట్టాలి కాజా పట్టీ కుట్టేటప్పుడు లైనింగ్ సైడ్ నుంచి కుట్టాలి అంటే రాంగ్ సైడ్ నుంచి ఈ విధంగా క్లాత్ త్రీ ఇంచెస్ విడుతులో ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా కుట్టాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇంకొక ఫోల్డ్ ఈ విధంగా చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా ఇలా స్టిచ్ చేయాలి ఆ తర్వాత ఇంకొక స్టిచ్ ఒక పావు ఇంచ్ ఉండేలా దాని పక్కనే ఒక స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుంది సో ఈ విధంగా ఓకే ఇలా స్టిచ్ వేయాలి ఆ తర్వాత ఈ రెండు కూడా ఈక్వల్గా లేవో అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఓకే సో రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి ఆ తర్వాత దీన్ని ఇదే విధంగా ఉంచేసి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టిన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ రెండింటిని కలిపేసి షోల్డర్స్ దగ్గర జాయింట్ చేయాలి ఇంకా అన్నిటికీ ఏ విధంగా జాయింట్ చేస్తామో అదే విధంగా జాయింట్ చేయాలి ఇక్కడ నీట్గా షోల్డర్స్ అయితే జాయింట్ చేయడం అయిపోయింది సో ఆ తర్వాత ఇంకా హ్యాండ్స్ మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ వైపు ఉండాలి సో ఇక్కడ లైనింగ్ ఫ్రంట్ సైడు లో తీసినవి ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా ఎదురెదురుగా ఉండేలా పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత హ్యాండ్స్కి లైనింగ్ని జాయింట్ చేయాలి సో ఫస్ట్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ విడతలో ఒక స్టిచ్ వేసేసి ఆ తర్వాత లైనింగ్ని రివర్స్ చేయాలి సో నేను ఇది పట్టు చీర అనమాట లాస్ట్ టైం మదీనాకి వెళ్ళినప్పుడు తీసుకున్న బ్లౌజ్ అయితే బాగుందిలే కానీ శారీ అయితే అసలు ఇట్లా ముట్టుకుంటేనే లైక్ అంటే నేను చూసుకోలేదు అక్కడ ఇంటికి వచ్చాక చూసుకున్నా ఇట్లా గోర్లు మన చేతి గోర్లు తగిలినా కూడా ఇట్లా మొత్తం పీస్ పీస్ అయిపోతుంది సో ఆ విధంగా ఉంది బ్లౌజ్ మాత్రం క్వాలిటీ జర బాగానే ఉంది ఓకే సో అక్కడ మదీనాలో కొనుక్కున్నా అనమాట నేను ఇది సో ఇంకా అన్నిటికీ నార్మల్గా ఏ విధంగా అయితే హ్యాండ్స్ని జాయిన్ చేస్తాము ఫ్రంట్ సైడ్ లో తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా పెట్టేసి ఈ విధంగా హ్యాండ్స్ని జాయిన్ చేయాలి మిడిల్లో నుంచి ఒక సైడ్ కొట్టిన తర్వాత ఇంకొక సైడ్ కొట్టేసినట్లయితే హ్యాండ్స్ నీట్గా అన్నమాట ఓకే సో ఈ విధంగా హ్యాండ్స్ని అయితే జాయింట్ చేయాలి ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేయాలి సో ఇట్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసిన తర్వాత ఇంకా ఫిట్టింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి సో సైడ్ జాయింట్స్ అనేది వేసుకోవాలి సో దీనికోసం ఇక్కడ ఎక్స్ట్రా మనం ఎక్స్ట్రా కచ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసినా సరిపోతుంది డైరెక్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసినా సరిపోతుంది ఓకే ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకున్నాం టూ ఇంచెస్ కదా అదే టూ ఇంచెస్ని మార్కింగ్ చేసేస్తే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకున్నాం టూ ఇంచెస్ కదా అదే టూ ఇంచెస్ని మార్కింగ్ చేసేస్తే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టేసి ఆ లైన్ మించే స్టిచ్ చేసేస్తే నీట్గా ఉంటుంది కరెక్ట్ ఫిట్టింగ్తో మనకి సెట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టుకొని దాని మీద నుండే కుట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా వెళ్ళి చూసేసేయండి ఓకే ఇలా ఒక స్టిచ్ వేయాలి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా స్టిచెస్ మనకు కావాల్సినవి వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టాలి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకున్నాం టూ ఇంచెస్ కదా ఆ టూ ఇంచెస్ డైరెక్ట్ మార్కింగ్ చేసేస్తే కరెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తుంది సో ఇక్కడైతే ఆల్రెడీ మనకి మార్కింగ్ ఉంది కాబట్టి తీసుకోవాల్సిన అక్కర్లేదు సో టూ ఇంచెస్ ఇలా ఒక లైన్ కొట్టేసి ఇంక ఈ మార్కింగ్ ప్రకారం కుట్టుకోవడమే ఆ తర్వాత ఇంకా మనకి ఎక్స్ట్రా స్టిచెస్ ఆ కచ్లో ఎన్ని స్టిచ్చెస్ కావాలో అవి మనకు సరిపడినని వేసుకుంటే సరిపోతుంది ఇంకా కంప్లీట్గా బ్లౌజ్ అయితే అయిపోతుంది ఉక్కు కాజాలు పెట్టేస్తే కంప్లీట్గా బ్లౌజ్ అయితే అయిపోతుంది హెమ్మింగ్ చేసే పని ఎక్కడా ఉండదు అనమాట దీనికి ఓకే సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా స్టిచెస్ కావాల్సినన్ని వేసుకోవాలి సో కంప్లీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది సో ఈ విధంగా ఉంది సో ఇంతే అండి సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను బాయ్